హలో ఫ్రెండ్స్, నేను మీ సౌమ్యని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? మేమైతే చాలా బాగున్నాము, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజైతే ఒక చిన్న బ్లాగ్ షేర్ చేస్తున్నాను. ఈ వీకెండ్ మేము చేసిన కొద్దిగా ఫన్, అలానే బర్త్డే పార్టీలో ఎలా ఎంజాయ్ చేసాము ఏంటి అనేది జస్ట్ అలా షేర్ చేస్తున్నాను. అంటే మేము జనరల్గా అయితే బయటికి వెళ్ళడం చాలా తక్కువ, చాలా డేస్ తర్వాత ఒక గ్యాదరింగ్ అనమాట బర్త్డే పార్టీలో. మొత్తానికి రెడీ అయ్యి అందరం బయలుదేరాము. మా వర్షు ఫ్రెండ్స్తో ఆడుకుంటుంది. ఈ పిల్లలు ఆల్రెడీ ముందు రోజు మా ఇంటికి వచ్చారు ఫ్రైడే రోజు, సో నైట్ ఇక్కడే పడుకుంటాము అని సరదాగా అంటే సరే అని చెప్తే ఇక్కడే ఉన్నారు మా ఇంట్లోనే. అందరు పిల్లలందరూ హాయిగా ఎంజాయ్ చేశారు. సో నెక్స్ట్ డే ఈవినింగ్కి బర్త్డే పార్టీ ఉంటే మేము అందరం బయలుదేరి వెళ్తున్నాం అన్నమాట. ఇంకా చాలా ఫన్గా చాలా డేస్ తర్వాత హ్యాపీగా ఎంజాయ్ చేసాము. మనకి జనరల్గా ఇండియాలో అయితే పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ ఎక్కువగా అవుతూనే ఉంటాయి కాబట్టి అప్పుడప్పుడు కలుస్తూనే ఉంటాము, కానీ ఇక్కడ అలాంటివన్నీ ఉండవు కాబట్టి పిల్లల పుట్టినరోజులు మాత్రం కంపల్సరీగా చేస్తూ ఉంటాం అన్నమాట. అలా అయినా సరే గ్యాదర్ అవ్వచ్చు అందరూ అన్నట్టుగా. మొత్తానికి వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. ఇక్కడ బుద్ధుడి విగ్రహం చూడండి, ఎంత ప్రశాంతంగా భలేగా అనిపిస్తుంది. చాలా బాగా నచ్చింది నాకైతే వీళ్ళ ఇంట్లో ఇది. సో అలా మేమైతే ముందు వచ్చేసాం కొంచెము, సో డెకరేషన్ చేయడం అవన్నీ కాస్త హెల్ప్ చేసాం అన్నమాట. మొత్తానికి ఒక వాల్కి అయితే ఇలా డెకరేట్ చేసాము. ఈ బర్త్డే బాయ్కి ఏంటంటే ఆ చిన్న బాబుకి ఇది సెకండ్ బర్త్డే అన్నమాట యాక్చువల్గా వాడిది. సో ఈ చిన్న బాబుకి ఏంటంటే సోలార్ సిస్టమ్ బాగా ఇంట్రెస్ట్, ప్రతి ఒక్క ప్లానెట్ ఐడెంటిఫై చేస్తాడు. మనం ఎన్నిసార్లు ఎన్ని చూపించి అడిగినా సరే కరెక్ట్గా ఐడెంటిఫై చేసి చెప్తున్నాడు. ఒక చిన్న క్లిప్పింగ్ కూడా యాడ్ చేస్తాను చూడండి. నెక్స్ట్ మార్స్కి వెళ్దాం పద. జూపిటర్, సాటర్న్, యూరేనస్, నెప్ట్యూన్, ఆస్ట్రోనాట్. చూశారు కదా, భలే ముద్దుగా చెప్తున్నాడు. వాడైతే ఏ ప్లానెట్ అడిగినా సరే ఐడెంటిఫై చేస్తాడు, దాని నేమ్ కూడా చెప్తున్నాడు. భలే ఇంట్రెస్ట్గా చెప్తున్నాడు అనమాట. అందుకనే వాళ్ళు ఆ థీమ్ ప్లాన్ చేశారు, చాలా బాగా అనిపించింది. ఈవెన్ కేక్ మీద కూడా సోలార్ సిస్టమే అనమాట, భలేగా ఉందనుకోండి. సో అలా కేక్ కట్టింగ్ అయితే అయిపోయింది. ఆ తర్వాత గేమ్స్ కూడా పెట్టారు, చాలా బాగున్నాయి గేమ్స్. మా వర్షు ఏదో ట్రై చేస్తుంది మొత్తానికి హోల్డ్ చేయడానికి దాన్ని, బట్ పర్లేదు, బాగానే ఎంజాయ్ చేసింది. పిల్లలందరూ ఫుల్ హ్యాపీ అన్నమాట. ఇంకా చాలా బాగా ఆడుకున్నారు, ఎంజాయ్ చేశారు పెద్దవాళ్ళు, మేము కూడా అంతే. నెక్స్ట్ ఇలా కొన్ని గేమ్స్ కండక్ట్ చేశారు, ఇదైతే చాలా బాగా అనిపించింది. మనము ఇక్కడ ఏంటంటే దేవుళ్ళ ఫోటోలు చూపించి ఇది ఏ గాడు, ఇట్లా పేరు ఎందుకు వచ్చింది, లేదంటే ఎట్లా ఐడెంటిఫై చేస్తున్నారు, ఈ దేవుడి పేరు ఇదే అని చెప్పి అడుగుతున్నారు. అది చాలా బాగా అనిపించింది, ఎందుకంటే ఇక్కడ పిల్లలకి ఎక్కువగా తెలియదు. మన దగ్గర అంటే ఎక్కువగా గుళ్ళకి వెళ్తుంటాము చెప్తుంటాం కాబట్టి తెలుస్తుంటాయి, పెద్దవాళ్ళు ఇంట్లో చెప్తుంటారు కాబట్టి, కానీ ఇక్కడ తెలియదు కాబట్టి ఆ గేమ్ ఆడించారు. చాలా బాగా అనిపించింది మాకు కూడా అందరికీ. అలా వీకెండ్ బర్త్డే అయితే హ్యాపీగా అయిపోయింది. ఫైనల్గా డిన్నర్ అన్నమాట. డిన్నర్లో చాలా సింపుల్గా వెజ్ బిర్యానీ, రైతా, అలానే గ్రేవీ కర్రీ, రసం, అన్నీ సింపుల్గా ఉంటుంది బట్ హాయిగా కడుపు నిండా తింటాం అన్నమాట. స్వీట్స్, కూల్ డ్రింక్స్, చిప్స్ అట్లా అన్నీ ఉంటాయి, కానీ ఏది కూడా వేస్ట్ చేయము ఎక్కువగా. ఇన్ కేస్ అందరూ తిన్న తర్వాత ఎక్కువగా ఏదన్నా మిగిలింది అంటే కూడా మాలో మేము మాట్లాడుకొని షేర్ చేసుకొని ప్యాక్ చేసుకొని ఇంటికి తీసుకెళ్తాం, కానీ వేస్ట్ చేయమండి. అదైతే చాలా మంచి అలవాటు అనిపించింది నాకు. ఇక్కడ ఎవరింటికి మేము బర్త్డే పార్టీ కానీ ఇంకేదన్నా ఫంక్షన్కి వెళ్ళినా సరే అంతే, అందరం షేర్ చేసుకొని ఎవరికి ఏది కావాలో తీసుకెళ్తూ ఉంటామన్నమాట. అంతేగాని పడేయడం అనేది అయితే ఉండదు, అదైతే చాలా బాగుంటుంది. ఇక్కడ మన ఈవెన్ మన దగ్గర కూడా ఫుడ్ కొన్ని చోట్ల వేస్ట్ అవుతుంది, కొన్ని చోట్ల అయితే ఆర్ఫనేజెస్ లేదంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్కి మిగిలిన ఫుడ్ అంతా కూడా ఇచ్చేస్తున్నారు. అదైతే చాలా మంచి అలవాటు అండి. సో అలా చేస్తే బాగుంటుంది కదా, మనం వేస్ట్ చేసే బదులు ఇంకో నలుగురికి మనము తిండి పెట్టిన వాళ్ళం అవుతాం అనిపించింది నాకు కూడా, అలా డొనేట్ చేస్తే కనుక ఎవరికైనా. సో ఇది ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.